నాకు చాలా దాహంగా ఉంది కృష్ణ, దూకి దూకి ఎక్కుళ్ళు కూడా వచ్చాయి చూడు. నాకు చాలా దాహం వేస్తుంది. నాకు కూడా. ఇదంతా ఈ ఎండిపోయిన అడవికి వచ్చినందువల్లే. అంతా ఈ కృష్ణ చేసే పని. కృష్ణుడిని ఎవ్వరు తిట్టకూడదు, మీ దాహం తీరేలా నేను చేస్తాను. ఆహా సూపర్ చిన్ను. ఏంటి చిన్ను మ్యాజిక్ నేర్చుకున్నట్టున్నావ్? మా చిన్ను అక్క ఎప్పుడు సూపరే. ఏంటి కృష్ణ నువ్వు తాగలేదా? ఇదిగో తాగుతాను. అదేం లేదు చిన్ను, కానీ ఆ మజ్జిగతో పోలిస్తే ఇది కొంచెమే బోర్ అంతే. ఏంటి మజ్జిగ? నాకు మజ్జిగ అంటే చాలా ఇష్టం. ఏం మజ్జిగ కృష్ణ? చెప్పు చెప్పు. చెప్పు కృష్ణ. నేను చెప్పను, ఇక్కడికి వచ్చినందుకే మీరందరూ నన్ను బాగా తిడుతున్నారు. అక్కడికి వెళితే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. వద్దు వద్దులే, వదిలేయండి. చెప్పు కృష్ణ, మా చిన్ను ఆశపడింది. ఎంత కష్టమైనా పర్లేదు, ఖచ్చితంగా ఆ మజ్జిగని కన్మనికి తెచ్చిస్తాను. అవును రండి వెళ్దాం. ఏదో ప్లాన్ ఉంది. ఎంత మంచి సువాసన. మాట్లాడిని మాట్లాడిని. ఎవరు మాట్లాడితే ఏంటి? మజ్జిగ దొరికితే చాలు. త్వరగా వెళ్ళు చిన్ను, నేను నీకోసం ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాను. బామ్మా బామ్మా, మీరే చల్ల మజ్జిగ బామ్మా. అవును, మీరందరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ దగ్గర స్పెషల్ గా మజ్జిగ దొరుకుతుందని చెప్పారు, అందుకే వెతుక్కొని వచ్చాము. మాకు మీరు మజ్జిగ ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇస్తాము. మా అందరికి చాలా దాహంగా ఉంది తెలుసా బామ్మ? అవును అవును బామ్మ, నాకు 10 గ్లాసులు చాలు. చిట్టి డబ్బులు ఇస్తాడు. డబ్బులా? అవన్నీ ఏం వద్దు, కానీ మీకు మజ్జిగ ఇవ్వలేను. నేను ఇవ్వను. ఏంటి బామ్మ, మిమ్మల్ని నమ్మి మేము ఇంత దూరం వచ్చాము, కనీసం కారణం చెప్పండి బామ్మ. కాదు పిల్లలు, నేనొక సమస్యలో ఇరుక్కున్నాను. ఒక రాక్షసుడు నన్ను బంధించాడు. రోజు వీటిలో ఉన్న మజ్జిగని తాగి వేరెవ్వరికి ఇవ్వకూడదని చెప్పి వెళ్తాడు. అందుకే చెప్తున్నా, నేను ఇవ్వను. సరే సరే, ఒక పని చేద్దాం. మీరు ఆ చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కోండి, నేను మీకు మజ్జిగ తెచ్చిస్తాను. ఎవరికి తెలియకుండా తాగి అలాగే వెళ్ళిపోండి, సరేనా? కన్నా, ఆ బామ్మని చూస్తుంటే పాపం అనిపిస్తోంది. కన్నా, మనం ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వేం దిగులు పడకు చిన్ను, మనం ఏదో ఒకటి చేసి బామ్మని కాపాడదాం. ఈ ఆటకి నేను రాను బాబోయ్. కమ్మగా మజ్జిగ తాగామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉండాలి, లేదంటే ఆ తర్వాత కృష్ణ వల్లనే ఇరుక్కుపోయామని మీరందరూ నన్ను నిందిస్తారు. కృష్ణ, నీ లీలని ప్రారంభించావుగా. నువ్వే ఇలా చెప్తే ఎలా కృష్ణ? టేస్టీగా ఉంది బామ్మా. మీరు చల్లటి మజ్జిగ బామ్మ కాదు, సూపర్ ఉమెన్ బామ్మవి. నిజంగా చెప్తున్నాను, ఇంత రుచికరమైన మజ్జిగని నేను ఎప్పుడూ తాగలేదు. త్వరగా వెళ్ళిపోండి, వాడు చేశాడు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. Oh, my God.
अरे आगागु तोंदर पड़कूडदु ఈరోజు నువ్వే మజ్జిగకు ఊరగాయ్. రాక్షసుడు బారి నుండి మన చిన్నును కాపాడతాడు, చూస్తూ ఉండు. కృష్ణ, ఏదో ఒకటి చెయ్యి. కృష్ణ, ఈ చిన్న పిల్లి ఆ పెద్ద రాక్షసుడా? అవును, నేనే ఆ రాక్షసుడు. ఓరి దేవుడా, ఆశ్చర్యంగా ఉంది. నువ్వే రోజు 10 కొండలు తాగిన ఆ భూతమా? నేను ఒక అడవి పిల్లిని. ఋషి యాగుల్లో పాలు తాగినందు వల్ల ఆయన నాకు శాప ఇచ్చారు. ఈ రోజు నా కృష్ణుడు చేసిన నాటకం వల్ల చిట్టి మూల్యంగా నాకు శాప విమోచనం దొరికింది. ధన్యవాదాలు చిట్టి. కృష్ణ, ఇవన్నీ నీ పనేనా? ఎలా ఉంది నా ఆట? ఈ రోజు భలే సరదాగా గడిచిపోయింది కాదు? సరే, రేపు మరొక ఆటతో మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ మొదటి నుంచా? ఓరి దేవుడా. హే పిల్లి, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు చిక్కామంటే అంతేని సంగతి, నిన్ను వదిలిపెట్టను. హే పప్పు, నువ్వు పెద్ద వీరుడివి అని అందరికీ తెలుసు. కృష్ణ, ఎప్పుడో నిన్ను తలుచుకుంటున్న నన్ను నువ్వు కాపాడావు. నీ లీలలు గొప్పవి.